4:30 యాక్చువల్లీ 4:00 వెళ్దాం అనుకున్నాం బట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ లేట్. సో ఈరోజు మనం వెళ్ళేది కోయడ గుట్ట. ఇక్కడ లాస్ట్ టైం ఒకసారి విజిట్ చేసినాం, మళ్ళీ ఒకసారి నా ఫ్రెండ్ పోదామనంటే అక్కడ మళ్ళీ పోతున్నాం. సో ఇక్కడ నుంచి వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం. సో వెళ్దాం, వెళ్తున్నాం. నా ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ నుంచి మెట్టిగూడకి వెళ్ళి మెట్టిగూడ దగ్గర ఆన్ ద వేలో మనకు కలుస్తాడు ప్రశాంత్ అని. సో అక్కడ వెళ్ళిన తర్వాత అతన్ని పిక్ చేసుకొని అతను అక్కడ మీటప్ పాయింట్ ఉంది, అక్కడ పోయి కలిసేసి అక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మా బ్రో పదా పదా వచ్చేసాం. ముంగడు ఒక దగ్గర ఆగుదాం, ఆగి లైక్ ఛాయ్ దా వేసి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి దగ్గరే కదా వెళ్ళిపోవచ్చు, 40 మినిట్స్లో కొట్టేయచ్చు, 40 to 50 మినిట్స్లో. నువ్వు పదా, ముందు పదా, నేను వస్తున్నా అట్లా. అండ్ నేను అక్కడికి పోయేలోపు మనవాడే రిటర్న్ వచ్చేసాడు. సో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇద్దరం. సంగీత్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పటికైతే ఫ్యూయల్ రేంజ్ ఓకే. ఆల్రెడీ లాస్ట్ టైం నాగార్జున సార్ పోయినప్పుడే ట్యాంకులు చేపించాం, రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఉంది, అది ఇంకా ఫ్యూయల్ ఉంది, బాగానే ఇస్తుంది మైలేజ్ అయితే. ఎక్స్పల్స్ నాకు తెలిసి నేనైతే 50 to 55 ఆ మధ్యలో ఇస్తుంది మైలేజ్. నాన్ స్టాప్ 70 KMPL అట్లా 70 కిలోమీటర్స్ పర్ లీటర్ బాగానే ఇచ్చింది మైలేజ్ అయితే. నేను పికప్ కూడా 70 మెయింటైన్ చేసినా బాగానే ఇచ్చింది ఇప్పటివరకు అయితే. సో ఇంకా బండి స్పెక్స్ అంటే నేను మంచిగా ఒక వీడియో తీసినాక తర్వాత దీని స్పెక్స్ అన్నీ చెప్తా, ఇది ఎట్లా ఏంది ఎట్లా మైలేజ్ అన్నీ టెస్ట్ చెప్తాను నేను. ఇక్కడ నుంచి దగ్గర అయిపోతే ముంగడ పోయి లెఫ్ట్ తీసుకుంటే బ్రో ముంగడ పోయి ఎల్బీనగర్ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. అప్పుడు కొంచెం ముందు ఉంది కదా బ్రో, ఆ ముంగడ లెఫ్ట్ తీసుకొని అక్కడ ఛాయ్ పడి అక్కడ ఛాయ్ తాగేసి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ యూటర్న్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఒక ఛాయ్ తాగేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది హార్డ్లీ, అంతే అనుకుంటా 10 to 12 కిలోమీటర్స్. సో ఒక బ్రేక్ తీసుకొని ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని యాక్చువల్గా మార్నింగ్ లేచి వచ్చినాం కదా మార్నింగ్ రైడ్. సో టీ తాగేసి వెళ్ళిపోదాం. వచ్చి యాక్చువల్గా సికింద్రాబాద్ నుంచి అయితే సికింద్రాబాద్ టు స్ట్రేట్ మెట్టిగూడ అప్సిగూడ ఉప్పల్ నుంచి స్ట్రేట్ ఎల్బీనగర్ నుంచి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని ఒక 10 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వస్తే ఒక మన ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ అనుకుంటా, 3 to 4 కిలోమీటర్స్ రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నుంచి అక్కడ ఒక మన కమాన్ ఒకటి కనబడుతుంది హనుమాన్ది. సో కమాన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే వెళ్ళిపోవచ్చు. సో ఈజీ గైడ్ అయితే మీకు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. నార్మల్ నెక్స్ట్ టైం ఎవరైనా విజిట్ చేసుకున్నట్టు వచ్చిన వాళ్ళు, నేను మీకు అక్కడ వెళ్ళిన తర్వాత మ్యాప్ లొకేషన్ పింగ్ చేసి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హీరో 8 కన్నా హీరో 9 సెట్ ఉంది, క్లారిటీ కోసమైనా లేకపోతే ఇంకా వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ బ్యాకప్, బ్యాటరీ లైఫ్ అయితే చాలా ఎక్కువ ఇస్తుంది. సో ఇప్పటివరకు అయితే బ్యాటరీ బ్యాకప్ నేను ఎక్కువ యూజ్ చేస్తున్నా కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే సెట్ ఉంది దీని లైఫ్. గోప్రో హీరో 7 హీరో 8 కన్నా 30 మినిట్స్ ఎక్స్ట్రానే ఉంది. ఇది విజయవాడ రూట్, ఎల్బీనగర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ ఇంకా అటు రాజమండ్రి సైడ్ వెళ్ళిపోతుంది ఈ రోడ్ అది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. అక్కడ యాక్చువల్గా వరంగల్ రూట్ అయితే అంత వాళ్ళ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది ఉప్పల్ నుంచి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ దాకా. సో ఈ రూట్ అయితే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రూట్ కొంచెం హైవే ప్లేస్, ఇంకొకటి ఏంటంటే బెటర్ రూట్ ఇది. ఎందుకంటే ఇక మొత్తం విజయవాడ రాజమండ్రి సైడ్ మొత్తం ఇదే రూట్ కదా, ఒక ఎల్బీనగర్ దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఈ రూట్ అయితే బాగుంది, చాలా బాగుంది. లైటింగ్ వీటింగ్ అన్నీ సెట్ ఉంది, నైట్ టైంలో మంచిగా కొంచెం లైక్ నైట్ డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా బెటర్ ఇది ఇక్కడ అయితే సైడ్ అయితే. ముందు పోయి రైడ్ తీసుకోవాలి,
ఒక పని చేసాం మా బ్రో, లేకపోతే ఇక్కడ ఆపేసే, ఇక్కడ నుంచి బ్రో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం బ్రో, ఈ రాంగ్ రూట్లో పోదాం, ముంగడవై బ్రిడ్జ్ నుంచి అది తీసుకోవాలంటే టైం పడుతుంది, సో ఇట్లా వెళ్ళిపోదాం, ఇట్లా అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోయినాం అనుకో రాంగ్ రూట్లో సెట్ అయిపోతుంది. పదమ్మా నువ్వు ఫాలో అవ్వ నన్ను. రాంగ్ రూట్ వస్తున్నావు బ్రో, వస్తున్నావు చూసిరా చూసిరా చూసిరా. పర్లే మనోడు బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. మనోడిని మనోడి పేరు ప్రశాంత్ యాక్చువల్గా, ఇది మన ఇక్కడే మెట్టు కూడా ఉంటాడు. యాక్చువల్గా ఆ ఉత్తర సైడ్ నుంచి పోదా, అంటే బంగ్ అయితే ఏం కాదు, మనం ఇట్లా వెళ్ళి కూడా పోవచ్చు, బట్ ఇది మంచిగా ఉంటుంది రూట్ అయితే. అంటే 2-3 times వచ్చినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు కూడా లైక్ ఇట్లానే వచ్చినా, బట్ ఒకసారి సాంగి టెంపుల్ మేము ఒకసారి విజిట్ చేసిన ఒక 4 years back. సో ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్లీ ఒకసారి పోయడం, మనం పోయినప్పుడు అవుతల సైడ్ అక్కడ సైడ్ నుంచి పోయినా బ్రిడ్జ్ అవుతల సైడ్ నుంచి, ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఇక్కడికి వెళ్ళి కొంచెం ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోతుంది అక్కడికి. చెప్పడం వచ్చిన ఎక్స్పల్స్, సో మైలేజ్ విషయంలో అయితే ఇక్కడ సైడ్ నుంచి పోతే కొంచెం మంచిగా అనబడుతుంది ఆ సైడ్ మొత్తం. అక్కడే వెళ్ళాలి యాక్చువల్ మనం, కానీ ఇక్కడ ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది రోజు. ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఇక్కడ డైరెక్షన్స్ అయితే. యాక్చువల్గా రైడింగ్ గేర్స్ ఏం లేవు, ఎందుకంటే చిన్న రైడ్ 30 kilometers రైడ్ కదా, చెప్పేసి నార్మల్గా చేస్తున్నాం ఎట్లన్నా అట్లా, జస్ట్ లైక్ చిన్న రైడ్ కోసం. యాక్చువల్గా ఏమైందంటే మనం బండి సర్వీసింగ్ చేయాలన్నమాట, ఇంకా 200 kilometers పెండింగ్ ఉంది. సరే బ్రో ఒక రైడ్కి వెళ్ళాం బ్రో, ఒక చిన్న రైడ్కి అంటే, సో ఇది చూస్ చేసినాం అనమాట. ఇట్లా లాస్ట్ టైం అయినప్పుడు కూడా చూపించలే, సో జర ఈసారి కొంచెం గోపురల దీనికి చూపిద్దామని లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే ఒక 1.5 kilometers ఉంది. తీసుకొని రైట్ తీసుకుని ఇక్కడ నుంచి ఒక కొంచెం ఒక 1.5 kilometers ఉంటుంది మ్యాక్సిమం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కమాన్ ఉంటుంది, కమాన్ లోపలికి పోతే అర్థమైపోతుంది మనకి అదే రూట్ యాక్చువల్గా. యాక్చువల్గా ఈ మొబైల్ హోల్డర్ ఒకటి తీసేయాలా, నెక్స్ట్ తిరుపతి రైడ్ వరకు మంచి ఒక బోబో మొబైల్ హోల్డర్ మంచి తీసుకోవాలా, ఎందుకంటే ఛార్జింగ్ కూడా అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇంకొకటి బ్యాక్ క్యారియర్ కూడా చేపించేసేయాలా తిరుపతి రైడ్ వరకు, ఇంకొక 15 days మ్యాక్స్ 20 days తిరుపతి రైడ్ ఉంటుంది ఒకటి. యాక్చువల్గా అది డ్రీమ్ రైడ్, అంటే డ్రీమ్ రైడ్ అంటే అట్లనే ఏం లేదు, బట్ పోవాలా అది ఫస్ట్ అనుకున్న కెమెరా తీసుకున్న తర్వాత, గోప్రో తీసుకున్న తర్వాత. బ్రో లెఫ్ట్ తీసుకున్నా, సో అప్పటి నుంచి అనుకున్నాం, సో తర్వాత సో తీసుకోదాం వెళ్దాం అనేసి ఇంకా ప్లాన్ ఉండే, సో పోదామని అని ఫిక్స్ అయిపోయినా. ఇదే 30 kilometers బ్రో, అందుకే వచ్చేసాం తొందర. మనోడు తాగా తొందర వచ్చినాం బ్రో అంటాం. ఈ కమాన్ నుంచి ఒక 1.5 kilometers కూడా 1.5 kilometers ఉంటుంది పైకి, 1 kilometer ఉంటుంది మ్యాక్స్. అక్కడికి వెళ్తే వ్యూ ఇంకా సెట్ వ్యూ అక్కడ. ఇంకా మార్నింగ్ వస్తే ఏంటంటే ఇక్కడ ఫాగ్ ఇంకా ఫాగీ లైక్, అది సీజన్ బట్టి అనుకో, లైక్ మాన్సూన్లో వస్తే ఇక్కడ ఏ టైంలో వస్తే ఆ టైంలో వచ్చిపోతుంది. నాకు తెలిసి ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా ఎక్కువ, ఏదైనా టెంపులేనా మనకు కూడా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఏదో నార్మల్గా వచ్చినామంటే వచ్చినాం అప్పుడు, ఇది ఎస్జే క్యామ్ ఉన్నప్పుడు చిన్న క్యామ్లో, అప్పుడేం షూట్ కూడా ఎక్కువ లేకుండా చూపించలేకపోతే. ఇప్పుడు ఈసారి గోపురం ఉంది కదా, కొంచెం ట్రై మై బెస్ట్ అనమాట, ఎంతో కొంత చూపించడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా చూసినాం. సో లాస్ట్ టైం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినాం, మళ్ళీ అక్కడ షార్ట్కట్లో పైకి వెళ్ళిపోయినాం, ఇక్కడ ఇక్కడ లోపల నుంచి ఇక్కడ రైట్ సైడ్ ఈ చెట్టు దగ్గర నుంచి. బట్ ఈసారి లోపలికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం.
గుడ్ ఫాగ్ అది. ఇంకా ఎక్కాలా? ఇంకా ఎక్కాలా?